ఏం ఊడకరా నాయన, కరెంట్ ఎలాగ వస్తుందో ఏమోనే. అబ్బా ఇక్కడ ఉంది ఎవరు బడ్డోరు కొడతారు వచ్చిరో. అయ్యో ఎమ్మకి మాట్లాడరావే, ఎట్లా చెప్పాలబ్బా. అవునా, ఉండస్తా పిల్లలు బాగున్నారు పాప డెఫెండెంట్. ఇందా మా బాబు తీసుకో. అమ్మో ఈ అమ్మకి మాటలు వచ్చురా. అవునరా, మనల్ని అడుగు తినే వాళ్ళనుకుంది. అయ్యో అంటే మేము అడుగు తినే వాళ్ళం కాదంటే. వీళ్ళకి మాటలు వచ్చా, నేను ఇంకా డెఫెండెమో అనుకున్నా. మరైతే ఇందాక ఇలా 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 అని ఎందుకన్నా? అయ్యో అంటే మేము మీ మనవాడి ఫ్రెండ్స్ అండి. ఈ పేపర్లు ఇచ్చేకి వచ్చామండి. వాడు ఇంట్లో లేడు బాబు, బయటికి వెళ్ళాడు. కాలేజీకి వెళ్ళే వాళ్ళు చినిపోయిన బట్టలు వేసుకుంటే ఇంకేమనుకుంటారు అడుక్కునే వాళ్ళు. బాగుందిలే అమ్మ. తీసుకోడానికి రాలేదా? అన్నం చెడిపోయిందిమా. నీకు తెలుసు నానమ్మా, బాబు రోజు అదే అన్నం తింటది. ఏడన్నము బాక్స్ కట్టినట్టుంది మీ అమ్మ, రేపు చల్లకి చేసి బాక్స్ కట్టమనుమా. అయ్యో నానమ్మ, వాళ్ళమ్మ చేసినది కాదు, వాళ్ళమ్మ వేరే వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది, వాళ్ళు పెట్టించింది. అయ్యో పాపం, ఇదిగో ఈ బాక్స్ తీసుకోమా. మరి నువ్వు ఈ స్కూల్లో ఎట్లా? అయ్యో నానమ్మ, ఈ పాప ఎల్కేజీ నుంచి ఈ స్కూలే. కరోనాలో వాళ్ళ నాన్న చనిపోయినారు, అప్పటి నుంచి వాళ్ళమ్మ ఇళ్ళ పనికి పోతుంది. పాపం. నిజం నానమ్మ. సారీ వే, ఎప్పుడు మనం కలిసే ఉన్నాం. అమ్మో ఈ పిల్లని బయట ఉండమన్నానే, ఈ పిల్ల ఎక్కడ వచ్చిందో ఏమో. ఉండు కిటికీలో చూద్దాం. దొంగ మొక్కంది, ఈరోజు నేను వస్తానని తెలుసు కూడా ఆ దరిద్రుడితో ససరాగండి. దీన్ని వాళ్ళకం చూస్తుంటే దాన్ని శాశ్వతంగా బయట పంపించేటట్లుంది. దారిలో పోయే దరిద్రాన్ని తన మీద పెట్టుకోవడం అంటే ఇదేనేమో. ఇంట్లోకి ఎట్లా వెళ్ళేది? ఏమైతే అయింది? ఇంట్లోకి వెళ్ళి మా నాన్నకి జరిగినంత చెప్పేస్తా. అది నాన్నమ్మ జరిగిండేది. కూర్చోపోరా. అయ్యో లేదండి, లహరి అంత అబద్ధం చెప్తుంది. ఈ పెద్ద పిల్ల రెండు రోజులు మన ఇంట్లో ఉంటుంది అనుకుంటే నన్ను బయట గంటేయడానికి ప్లాన్ వేసింది. తను చెప్పినట్టే అంతా చేశానండి, కానీ ఏం జరిగిందంటే. అబ్బా ఇంట్లో ఎవరు లేరు, ఇప్పుడు లహరి వస్తే నేను వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు వస్తుందో ఏమో. ఏమ ఈడున్నావు? ఏమీ లేదానమ్మా, హేమంత్ కోసం. అవునా? దా ఈ రోజు నీకు బిర్యానీ చేసి పెడతా. అమ్మో వీడో చేయండి. ఏం పని వీడేం చేస్తున్నావు? నీకోసమే హేమంత్ మ్యాక్స్ చెప్పించుకుందామని. అవునా? సరే చెప్తా పదా. అదండి జరిగింది. నోర్మూయ్ అంత అబద్ధం నానమ్మా. అలాగైతే లహరి నేనే అని ఎందుకు చెప్పింది? నిజమే కదా. ఒక్కసారిగా నువ్వు ఇంట్లో వచ్చేసరికి భయమేసి నానమ్మ హేమంత్ ఏమన్నా అంటారేమో అని అలా చెప్పానండి. ఇంకా దీంతో మాట్లాడినానమ్మా, బయటికి తోసేయకుండా మా ఇలా. నేనుగా ఇక్కడికి రాలేదు, నువ్వు రమ్మంటేనే నేను వచ్చాను. ఇప్పుడు చూస్తే ఎలా మాట్లాడుతున్నావు? హబా హబా, ఏం కథలు అల్లుతున్నావే. నీకు హేమంత్ అంటేనే సరిపోదు కదా, ఇప్పుడు వాడుతో అంత క్లోజ్ గా ఎలా అంటున్నా? ఫస్ట్ హేమంత్ ని కొట్టాలంత కోపం ఉండా, కానీ నువ్వు చూసాక తన తప్పేం లేదని అనుకున్నా. ఏ ఆపు వ్యాపు, నీ కథలని మరాగ పడిపా. ఏ మాటలు జాగ్రత్తగా రాని. లహరి చేసినంత చేసి అవలా ఆపాపని అంటావా? నువ్వు లోపల బా. నేను ధనానికి పెద్దదాన్ని కానీ గుణానికి కాదు. అయ్యో తప్పంతా మాదేమా, ఏమీ అనుకోవద్దు. సరే గాని నీది ఏ ఊరు, నీకు ఎవరు లేరా? ఒకప్పుడు మేము ఈ ఊర్లోనే ఉండేవాళ్ళం, ఇప్పుడు కదరిలో ఉంటున్నాం. ప్రతి సంవత్సరము ఈ ఊరు తిరునాళ్ళకి బొమ్మలు బెలూన్లు అమ్ముకోవడానికి వస్తుంటాము. అవునా? మరి నువ్వు ఎవరి దగ్గర ఉంటావు? నేను మా మామ దగ్గర ఉంటానండి. ఇప్పుడు నేను వెళ్ళకపోతే మా మామ వచ్చేసాడండి. అవునా? అయితే రామా తొందరగా రా. నా బ్యాగ్ అండి. ఎక్కడ పెట్టినావు? మంచం కింద. ఈ డబ్బులు ఉంచుకోమా. వద్దండి. పర్లేదులేమ్మా తీసుకోమా. శుభములు కలుగు నీకు, పోయి రావే మరదలు. ఎవరి పిల్ల అయితేనేమి లక్షణంగా పెంచినారు, రెండు రోజులు నన్ను నేనే మర్చిపోయినా. అమ్ము
ఇప్పుడికినే మాట్లాడేస్తే కొడుతుందేమో. ఏం వీడు, ఫోనే తీడు. నిన్నటి నుంచి ఎంత డల్ అయిపోయినాడో పిల్లోడు. వీడొకడు ప్రతి చిన్న విషయానికి ఎంత ఎమోషనల్ అయిపోతుంటాడో ఏమో. ఏం చేస్తానాడో. సుఖమే నే కోరుతున్నా నానమ్మా. రెండు రోజులైంది మా నానమ్మ నాతో మాట్లాడి సారీ నానమ్మ, ఇంకెప్పుడు చేయనానమ్మ, నానమ్మ ఆకలితాను నానమ్మ, అన్నం తిని రెండు రోజులు అవుతా, మాట్లాడి చెరుకు తినకూడదు అనుకున్నా. ఎందుకు, రెండు రోజుల నుంచి క్యారెట్ కట్టి పంపిస్తున్నాను కదా. పాత చీరలు కొత్త చీరలు ఇస్తారా? ఇది ఎక్కడ చూద్దాము? పాత సామాన్లు కొత్త సామాన్లు ఇచ్చినట్లు చీరలు ఇస్తున్నారా? అది బాబు రెండు నిమిషాల కవిలు పిలిచినారు. నాకు పని ఉంది, తొందర పోదురా. అవును మేడం. అవునా? ఏ చీరలు తీసుకుంటారు? ధర్మారం పట్టు, కంచి పట్టు, ఏ పాత పట్ట చీరలు తీసుకుంటాం మేడం. అవునా? అయితే ఉండండి, ఒక నిమిషం వస్తా. ఇంకా ఉంటా, తేపండి మేడం. ఉండలేవు, ఇంకా పని లేదు, చూస్తా. ఇంకా ఉంటా, తేపండి మేడం. మేడం ఇంకా చీరలు ఉంటే తేపండి మేడం. ఇదిగో బాబు, ఇంట్లో ఉండే చీరలనే తీసుకొని వచ్చిన, ఇంకా లేవు. అంతగా లేవే మేడం. ఈ చీరలకు రావు, ఇంకొక 5,000 ఇచ్చి తీసుకోండి మేడం. మంచి బేరంలే మేడం, అయితే రావంగా. పా చీరలు కొత్త చీరలు ఇస్తానని ఇప్పుడు డబ్బులు అడుగుతావా? దొంగ చచ్చినోడా. ఇంకోసారి మా వీధిలోకి రా, నీకు ఖర్చు చెప్తా. అయ్యో, ఇవన్నీ మడత పెట్టుకొని రావాలే ఇప్పుడు. తినేవాటి ఎవరైనా ఎగరేసుకొని తింటారా? నీకేమి కొడతా, నాటక మాట సమాధానం చెప్పినా ఉంటే. ఈ కాలం పిల్లలకు ఫ్యాషన్ అయిపోయింది పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడేది. లహరి, కొద్దిగా కరివేపాకు తెంచుకురామా. అట్లా వలసిపోమ్మా. నేనేమన్నా కొండెక్కమన్నానా? చిన్న పనే కదమ్మా నీకు చెప్పిండేది, ముఖం అట్లా మార్చుకుంటున్నావు. ఇంట ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని ఎందుకంటారో తెలుసా? వాళ్ళు ధనవంతులు అవుతారని కాదమ్మా, అయిన వారి కష్టసుఖాలు పాలు పంచుకొని తన చిరునవ్వుల దీపాలు ఇంట వెలిగిస్తుందని మహాలక్ష్మితో పోల్చారమ్మా. ఆడపిల్ల ఎప్పుడు నవ్వుతూ బేలుతూ ఉండాలమ్మా, అలా మొహం మార్చుకుని ఉండకూడదు. ఎప్పుడు హిహీ అనుకున్నా ఉండడం మాకు రాలేపా. అందుకే అన్నారు పెద్దలు, నవ్వడం ఒక భోగము, నవ్వించడం ఒక యోగము, నవ్వకపోవడం ఒక రోగము అని. అయ్యో, కాళ్ళు మొహం కడుక్కొని రస్ ఏం చేసుకుని రాపో, నీకు పెడతా. ఎంత బాగుంది ఇంకోటిది. పరుపంత గోరింట పూసింది కాక మళ్ళీ నవ్వుతున్నావా? లే పైకి ఉన్న పోత. కోతి మొహం నానా ఉండి పిక్క చెప్తా. ఏందిరా హోలీ ఆడదామంటే ఎవరు రాలే? అవునరా, ఎవరు రాలేదు. లే, ఆ పాప వస్తుందిరా. అవునరా, ఆ పాప రోజు నన్ను నేర్పిస్తుందిరా స్కూల్లో, ఈరోజు దంచుదాం. రే అబాపోయి, వాళ్ళ నాయనమ్మ చెప్తారా? వాళ్ళ నాయనమ్మ అసలే రాక్షసి, ఎందుకు వచ్చిందిరా రామాయణ? ఈ రోజు హోలీ రా, ఎవరేం చేసినా ఏమంటారు? రే రారా కుమ్ముదాము. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోపోవే. రే వాళ్ళ నాయనమ్మ వస్తుందిరా, ఎట్లా రా, చెప్పురా చెప్పురా. హ్యాపీ హోలీ అండి. హోలీనా మీకు కూడా? హ్యాపీ హోలీనా.